Hi friends, welcome to my channel Pravadika Logs. Welcome to our kitchen. Iroju nen cheyaboye item entante variety of dosa. Dosa lo varieties anni chupiddam anukuntunnanu. Dani kosam first masala dosa ki kavalsina masala ni prepare chestunnanu. కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ చేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దీనికి కావాల్సిన ఆలుని ముందే బాయిల్ చేసుకొని పీల్ తీసేసుకొని పీస్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఈ ఆలుని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే इंक इंग्रीडियंट्स अभी वेसको मन की रेडी आई मसाला मनमु आनियंस फ्राई चेसा की वेटा इंत फ्राई आई इंका कोई टर्मरिक पाउडर कोई साल्ट वेसको अंत मंचिगा मिक्स ఆల్్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను పొటాటోస్. ఈ పొటాటోస్ అన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎవరికైనా కావాలనుకుంటే బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్. కానీ అది దోశ తింటుంటే తగులుతాయి అని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. ఇలానే బాగుంటదని నేను ఇలా చేసేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడైతే ఘాట్ అనేది తెలుస్తుంది లైట్ గా. కొంచెం లైట్ గా మసాలా బిర్యానీ మసాలా గాని ఏదైనా మసాలా వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునేది దోసలోకి మసాలా స్టఫ్ కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మనకి की एंत रुचिकर దోసలో పెట్టుకునే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోసలో వెరైటీస్ అన్ని ఎలా చేసుకోవాలో ఒక్కొక్క ఐటమ్ నేను చేస్తాను చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు ఎలా చేసుకుందామో. ఫస్ట్ నేను చేసే దోస ఏంటంటే చీజ్ దోస. నేను పిండి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా, అందుకే డైరెక్ట్ వేసేసుకుంటున్నా. లైట్ గా మనం కొంచెం అడ్జస్ట్ ఆయిల్ వేసేసుకుంటే క్రిస్పీగా వస్తుంది దోస. ఫస్ట్ ఇది నేను చేయబోయే చీజ్ దోస. చీజ్ రెడీగా దొరుకుద్ది మనకి బయట, నేను ఎప్పుడు తీసుకొచ్చుకొని రెడీగా ఉంచుకుంటాను, అందుకే ఇలా చీజ్ దోస చేస్తాను. మాక్సిమం మా పిల్లలకి బాగా చీజ్ దోస అంటే ఇష్టం, ఎప్పుడు ఇంట్లో చీజ్ దోస బాగా ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోస.
రెడీ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది ఇంకా తీసేసుకోవచ్చు చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి చాలా బాగుంది చీజ్ దోస రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా లోపల చీజ్ కూడా కలర్ బాగా కనిపిస్తూ నెక్స్ట్ ఏంటంటే కారం దోస చేస్తున్నాను కారం దోస కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది కారం ఏంటంటే ముందుగే నేను రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్తాను అది కూడా ఎలా చేయాలో ఇదేంటంటే కారం దోస దీనికి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొబ్బరి కొంచెం ఒక ఆనియన్ 2-3 ఎండు మిర్చి కొంచెం salt జీలకర్ర వేసేసి అన్ని కలిపి మిక్సీ పట్టుకుంటే ఇలా తయారైపోద్ది మనకి కారం దోసకి రెడీ అయిన ఫ్లేవర్ ఇది ఎంత టేస్ట్ ఉంటదంటే చాలా టేస్ట్ ఉంటది ఇది మనం దోసలో పెట్టాక కొంచెం మనకి ఇది బాయిల్ అయినట్టు అయిపోయి ఫ్రై అవుతది ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తది చాలా టేస్ట్ ఉంటది మనం నార్మల్ గా ఒక దోస తినాలి రెండు దోసలు తినాలి అనుకున్న వాళ్ళు ఈ ఫ్లేవర్ పెడితే ఇంకొక 2-3 దోసలైనా ఎక్స్ట్రా తింటాం అంత టేస్ట్ ఉంటది ఇది దానికోసం ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ రావడానికి లైట్ గా కొంచెం బటర్ చాలా అంటే చాలా లైట్ గా ఇంత చిన్న పీస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది ఇది మన సెకండ్ ఐటమ్ కారం దోస కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఐటమ్ ఏంటంటే మసాలా దోస మనకి మసాలా దోసకి కూడా మనం లైట్ గా ఈ కారాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది అందుకే దీంట్లో కూడా కారాన్ని యాడ్ చేయాలి ఫస్ట్ కారాన్ని యాడ్ చేసుకొని తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఈ కారం టేస్ట్ మసాలా టేస్ట్ అన్నీ మనకి బాగా తెలుస్తాయి దోస టేస్ట్ చేస్తుంటే మనం మనం ఆల్రెడీ మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందుకని కొంచెం ఇదిగోండి మసాలా యాడ్ చేస్తున్న దోసలో ఇప్పుడు మనకి మసాలా దోస కూడా రెడీ అయిపోయింది
ఇదిగోండి చూసారా మసాలా దోశ రెడీ అయిపోయింది। ఇప్పుడు చేయబోయే ఐటమ్ ఏంటంటే వెరీ 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 స్పెషల్ దోశ ఇది। దీని నేమ్ ఏంటంటే బాత్ మసాలా అంటారు। దీంట్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియన్స్ యూస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకున్న కారం తర్వాత మసాలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో యాడ్ చేసేది మెయిన్ గా లెమన్ రైస్। లెమన్ రైస్ యాడ్ చేసుకోవాలి। దీని నేమ్ ఏంటంటే బాత్ మసాలా అంటారు। ఎంత టేస్ట్ ఉంటదంటే చాలా చాలా టేస్ట్ ఉంటది। అసలు ఇది తింటుంటే ఇంకా తినాలి అనిపిచ్చే అంత టేస్ట్ ఉంటది। ఈ దోశని మాత్రం మీరు కూడా కంపల్సరీ అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఏవైనా ఇంకా ప్రిపరేషన్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను అవి సెపరేట్ గా చేసి మీకు చూపిస్తాను। ఇప్పుడు ఫస్ట్ నేను ఈ దోశ మీద కారం యాడ్ చేస్తున్నాను। తర్వాత ఏం యాడ్ చేసుకోవాలంటే మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం। ఇదిగోండి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను కదా ఇది బాత్ మసాలా అని, దానికోసం మనం లెమన్ రైస్ ని యాడ్ చేసుకోవాలి। చూడండి లెమన్ రైస్ నేను ఆల్రెడీ లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను, ఈ దోశలో యాడ్ చేస్తున్నాను। ఇది చాలా స్పెషల్ దోశ అండి, చాలా బాగుంటది। ఎంత బాగుంటదంటే తింటుంటే తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటది। కాకపోతే కొంచెం హెవీగా కూడా ఉంటది। ఐటమ్స్ అన్ని వేస్తాం కాబట్టి అందులోనూ లెమన్ రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెవీగా కూడా ఉంటది। మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటది। ఈరోజు నేను చూపించే ఐటమ్లో మెయిన్గా స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇదే బాత్ మసాలా దోశ। ఇదిగోండి మనం ఎంతో టేస్టీగా రుచిగా చేసుకున్న దోశలన్నీ రెడీ అయిపోయాయి। ఇది చూడండి ఫస్ట్ దోశ చీజ్ దోశ, నెక్స్ట్ వచ్చేసి ఇది కారం దోశ, ఇది వచ్చేసి కారం విత్ మసాలా దోశ, అండ్ ఇది మాత్రం కారం విత్ మసాలా అండ్ లెమన్ రైస్ మూడు కలిపి చేసిన దోశ, ఇది బాత్ మసాలా అంటారు। ఇవన్నీ ఈ రోజు నేను చూపిస్తానన్న వెరైటీ దోశలు, నాలుగు వెరైటీలు చేసి చూపిస్తున్నాను మీకు। మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ ఐటమ్। ఓకే బాయ్ ఫ్రెండ్స్।